మనం ఇంటర్వ్యూ వచ్చాం, స్టార్ట్ అవ్వాలి. మీ ఫోన్ ఇది? అది మ్యాటర్. నీ ఫోన్ ఇది? నీ ఫోన్ ఇది? ఛార్జింగ్ లేదు, ఇంట్లో పెట్టచ్చా? ఎప్పటి నుంచి? 4 నెలలు అయిపోయిందా ఇంట్లో పెట్టి? 6 నెలలు అయింది. ఇంకా ఛార్జ్ అవ్వలేదా? డెడ్ అయింది. ఛార్జింగ్ డెడ్ అయింది, మొబైల్ డెడ్ అయింది. 4 మంత్స్ నుంచి ఫోన్ వాడట్లేదు. ఇలా దొరికిపోతే మనల్ని బాధించడం కాదు అసలు, దేదిరేంటి, ఎందుకు? అసలు మేము టెక్నాలజీని వాడుకుంటున్నాం అయ్యా, మా జీవితం ఉంది సెల్ ఫోన్ లో. ఫేస్బుక్ ఉంది, చాటింగ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ట్ అవుతుంది అని చెప్పు. ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అని చెప్పు. పెళ్లి చేసుకోమంటే చేసుకోవు. మ్యామ్ 18 ఇయర్స్ కి పెళ్లి చేసుకోమంటే ఎవరు ఇస్తారు? పెళ్ళైంది కదా? పెళ్ళవలేదు. పెళ్ళయింది? నేను ఎంజాయ్ చేయట్లేదే లండన్ లో, ఒక్కడి ఇంట్లో ఉన్నానే అన్నాడు రమేష్ అన్న. ఈయన చూసి ఇప్పుడు ఎప్పుడు చేసుకోలేదు, 5 సంవత్సరాలు చేసుకోవచ్చా? అదే సింగిల్ వర్డ్ రమేష్. అయితే 2 మంత్స్ నాకు రెండింటికి పెద్ద తేడా అనిపించలే. నేను పెళ్లి కాకున్నప్పుడు ఓ టార్చరు, పెళ్ళి అయిన తర్వాత ఓ టార్చరు, రెండు అనుభవిస్తున్నా. థ్యాంక్ యూ హేమంత్. నేను ఎంజాయ్ చేయట్లేదే, టెన్షన్ పడుతున్నా షూటింగ్ లో. సుకుమార్ గారు, ఎన్టీఆర్ గారు మధ్యలో షూటింగ్ లో ఎంత టెన్షన్ పడుతున్నా. అరే నవీన్ గారు చెప్పు. వదిన టెన్షన్ పడుతున్నాను, ఫోన్ పెట్టి. థ్యాంక్ యూ. సరే ఇప్పుడు హేమంత్, హేమంత్ నాకు పెళ్లి తర్వాత టార్చిందో లేదో నాకు తెలియదు, కానీ పెళ్లికి నేను ఎవరినైతే పిలవలేదో వాళ్ళ వల్ల నాకు రోజు నేను చెప్పను. ఇప్పుడు అంటే లైక్ పెళ్ళిలో అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్? వన్ లైన్ లో పెళ్ళిలో అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజ్? నేను ఆల్రెడీ ఆడి ఫంక్షన్ లో చెప్పాను అడ్వాంటేజ్ ఏంటో. ఏంటిది? మంచానికి 2 పక్కల దిగొచ్చు పెళ్ళి అవ్వకపోతే. పెళ్ళి అవ్వకపోతే మంచానికి అటు దిగొచ్చు ఇటు దిగొచ్చు, మన ఇష్టం. అవునా అంటే ఏంటి? మంచం కిందే ఉండేవాడు. నాకు అప్పుడే బాబు అవసరం లేదు కాబట్టి పెళ్లి చేసుకోవట్లే. పెళ్ళి అయిన వాళ్ళందరికీ వెంటనే బాబులు రావట్లేదు. లేదు, పెళ్లి కాకపోయినా బాబు వస్తాడు అనుకుంటాను. పెళ్లి చేసుకుని బాబు. సరే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడుగుదాం. పెళ్లి చేసుకోకపోతేనా? అంటే పెళ్లి చేసుకోకుండా మేము ఇద్దరు ఇలాగే సినిమాలు చేస్తుంటే అద్భుతమైన కథలు అలా ఊహించుకొని ఫ్రీగా రాసుకోవచ్చు. ఫోన్ లో అవుట్ గోయింగ్ ఉంటాయి, కానీ ఇన్కమింగ్ లు ఉండవు. ఏ టైం కి వస్తున్నావు, ఎన్నింటికి వస్తున్నావు, పొద్దున్న పిల్లలకి టిఫిన్లు పులిహారలు ఇవన్నీ ఉండవు. హ్యాపీగా మనకు నచ్చింది ఊహించుకోవచ్చు. పెళ్లి పెళ్లి గురించి ఏం తెలియకుండా పెళ్లి గురించి సినిమాలు తీస్తున్నాడు. అంటే ఇప్పుడు సినిమా లవ్ స్టోరీలు తీసినందరూ మడలు చేసినందరూ మడలు చేస్తారా? ముందు తీసుకున్నందరూ ఇదా? కాదండి, ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకుంటే ఇంకో 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 స్టైల్లో కథ రాస్తారు కదా, అది చాలా గొప్పగా ఉంటది. అది పెళ్లి అయిన తర్వాత నీ ఎక్స్పీరియన్సెస్ విని నేను చాలా కరెక్ట్ గా చేసుకున్నాను అని అనిపిస్తుంది. అరే బాధలు ఉంటాయి, బాధలు లేదురా, నాకు వేరే బాధలు ఉన్నాయి, అవి చాలా. సరే ఇది కాదు, అలా మొదలైంది నీకు. అలా కాదు కానీ కళ్యాణ్ గారు 30 సంవత్సరాలు అయింది మాట్లాడుతున్నా. అసలు పెళ్లి అయ్యి 11 ఏళ్ళు అయింది. పెద్ద డిఫరెన్స్ ఏముంది నాకు పెళ్లి పెళ్లి ఇది తర్వాత మాట్లాడదాం, గుర్తుపెట్టు, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. పెళ్లికి ముందు 70, పెళ్లి అయిన తర్వాత 80. అన్నాను అంతే మరి, అప్పుడు సింగిల్, ఇప్పుడు సింహ, ఎప్పుడు సింగిల్ గానే ఉంటది, ఎప్పుడు కావాలి అప్పుడు ఇంటికి వెళ్తది. డిఫరెన్స్ ఎప్పుడు సింహ ఎప్పుడు సింగిల్ గానే ఉంటది అబ్బా. శ్వేత, వాట్ డు యూ ఫీల్ అబౌట్ పెళ్లి? నేనా పెళ్లి చేసుకోను? చేసుకోవా? యా స్పిరిచువల్ లైఫ్,
ఇట్లా చాలా అయిపోయినాం మేము నీళ్ళ మీద చేయబెట్టి పంచభూతాల మీద ఒట్టేసి చాలా చేసి అన్ని భూతాలు కలిసిపోయినాయి. ఇప్పుడు మన సైన్మా గురించి మాట్లాడదాం. నేను దీన్ని కొంచెం కాంట్రవర్సీ తోటి స్టార్ట్ చేస్తా. లచ్చిం భూపాల్ తోటి లచ్చింకో లెక్క ఉంది. లచ్చిం భూపాల్, నేను నీకు ఈ కథ ఫస్ట్ టైం చెప్పినప్పుడు సూపర్ ఉందని చెప్పాను, చెప్పాను అసలు మామూలు నాగ శౌర్య హీరో అని చెప్పాడు. అజాస్ శౌర్య ఎందుకు అని అన్నావా లేదా? నేను ఇప్పుడు అన్నాను, ఇప్పుడు మాట వినండి, ఒక మాట నాకు శౌర్య బాగా క్లోజ్ గా తెలుసు, నాకు నాని అని తెలుసు. శౌర్య నేను మర్చిపోయాను, అందుకని నేను శౌర్య శౌర్య కాదు బన్నీ చెప్పు అని అన్నావు. నేను నాని అనిపోయి బన్నీ అన్నాను ఆ రోజు. జస్ట్ నీ ఒక లెటర్ డిఫరెన్స్ అంటే నాని బన్నీ లెటర్ కాదు లెటర్సే. సరే పోనీ, సినిమా రాసావు. అవును, సినిమా రాసిన తర్వాత నువ్వు మొత్తం ఐ థింక్ లాస్ట్ చూసి నువ్వే కదా లాస్ట్. సో నీకు బాగా డౌట్ ఉండి అమ్మాయ పర్వాలేదు బాగానే తీసాను అనుకున్న సీన్ ఏంటి? నవీన్ సీన్. నవీన్ సీన్? నవీన్ సీన్. ఎందుకు నవీన్ సీనే అనుకున్నారు మీరు? నవీన్ సీన్ అంటే బాగా చేయడానే మీ ఉద్దేశం? లేదు, వాడికి నవీన్ మీద కాదు, వాడికి నా మీద కూడా డౌట్. నీ గురించి అడిగినప్పుడు చెప్పు, నా గురించి చెప్పు. నవీన్ సీనే అంటే డౌట్ వచ్చింది నాకు. లేదు లేదు, ఎందుకంటే ఇప్పుడు రమేష్ సీన్ మన అలా మొదలైందులో రాసినప్పుడు రమేష్ నాకు అంతకు ముందే మహాత్మలో తెలుసు, రమేష్ ఎలా చేస్తాడో తెలుసు, నవీన్ నాకు పరిచయం లేదు. అదిగాక ఆ సీన్కి మనం ఎన్ని ఆప్షన్లు అనుకున్నాక నవీన్ వచ్చాడు, 10-15 ఆప్షన్ల తర్వాత నవీన్. నాకు నవీన్ తెలీదు, పైగా గోదావరి స్లాంగ్. నీకేమో ఆ స్లాంగ్ తెలిసి తప్పితే దాని మీద కమెంట్ లేదు. మీరు అంత తెలంగాణ రైట్, నీకు తెలిసినా రాలేదు అంటే డౌట్ ఏంటి? ఇప్పుడు అది చేసిన తర్వాత ఆ టైమింగ్ మిస్ అయితే మాత్రం మిస్ అయిపోద్దు. ఇప్పుడు చందమామలో ఆవతి ప్రసాద్ టైమింగ్ అలాంటి ఒక క్యారెక్టర్ని ఒక సీన్లో పెడితే ఎలా ఉంటుందో అది నవీన్ క్యారెక్టర్. సో అది మిస్ అయిందంటే మిస్ఫర్ అయిపోద్ది. అది పేలిందంటే అలా మొదలైంది రమేష్ ఎట్లా వచ్చిందో నవీన్కి అరేంజ్ లో ఒక్క సీన్కే వస్తుంది బ్రేక్, అది నమ్మాను నేను. అందుకని అది ఒక్కటే చెక్ చేస్తాను. నాకు కళ్యాణ్ గారు చెప్పారు క్లైమాక్స్ షూటింగ్ జరిగినప్పుడు నవీన్ ఒక సీన్ చేశాడు అద్భుతము, ఆ రాజమండ్రి స్లాంగ్ అంటే అది చాలా బాగా చేశారండి, నన్ను లండన్లో చంపాడు, నేను టిఫిన్కి వెళ్ళినా అదే సీన్ చెప్పేటోడు, భోజనానికి వెళ్ళినా అదే సీన్ చెప్పేటోడు, పడుకునేటప్పుడు కూడా అదే సీన్ చెప్పేటోడు. లేదు కచ్చేపేస్తారు కానీ రమేష్ ఏం చేశాడు కదా, ఫస్ట్ డే షూటింగ్కి వచ్చిన వెంటనే వచ్చి నేను ఇక్కడ కూర్చున్నా, నేను రమేష్, ఏంది సినిమా బాగానే తీసినావా అంటే బేసిక్గా వాడి కామెంటరీ ఏంటంటే మళ్ళీ ఇంకా నేను కష్టపడి లాస్ట్ 15 మళ్ళీ నేనే సినిమా కాపాడాలా, ఏమైనా ఉద్ధరించావా అక్కడ తీసావా అన్న రేంజ్ లో అడిగాడు. అంటే మేము ఇప్పుడు అలా మొదలైంది, నేను ఈరోజు 100 సినిమాలు చేశానంటే నాకు అది కాదు. అలా మొదలైంది బేసిక్ గా నువ్వే కాపాడావని ఫీలింగ్ అది లోపు అట్లా కాదు ఎంటైనా చెప్పు. ఇండియాలో అనలేదు ఇప్పుడు అంటే అదే నా లైఫ్, అందరు తెలుసు. నేనేమంటా అంటే నెక్స్ట్ మన ఇద్దరం ఓ సినిమా చేసాం సేమ్, అది మనం అనుకున్నంత రీచ్ అవ్వలే, మళ్ళీ మంచి సేమ్ బ్యానరు మాది, నన్ను మళ్ళీ నన్ను క్లైమాక్స్ అలా మొదలైనలాగా వస్తుంది బాగుంటుంది రాని నాకు కథ చెప్పింది. 10 నిమిషాలు చెప్పేస్తుంది ఈమెను చూసి నేను 5 నిమిషాలు చెప్పడం అందరికి స్టార్ట్ చేసిన కథ. సరే తర్వాత అయితే నేను నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను వచ్చినా కాదు ఇదైనా కొంచెం బాగానే ఉంది కదా మరి ఏంటి అంటే అరే సినిమా అదిరిపోద్ది మళ్ళీ నీ క్లైమాక్స్ బాగుంటుందా అని జెన్యున్గా చెప్పింది. ఆ నమ్మకం నాకు ఓకే పర్లేదు, ఎందుకంటే నాకు నాకంటే కూడా నందిని ఒక మళ్ళీ హిట్ కొడితే నాకు వేరే నాది వేరే రేంజ్ అని నేను ఫీల్ అవుతా కదా, అందులో స్వార్థం ఉంటుంది కదా. లేదు అంటే అక్కడ కూడా నమ్మలేదు, మళ్ళీ ఆఫీస్కి వచ్చి పెళ్లి పాట చూశాడు, పెళ్లి పాట విన్నాడు, విన్న తర్వాత ఆహా సరే ఈ పెళ్లి పాట ఏదో బాగుంది అని చెప్పి అప్పుడు వచ్చి పాట చూశాడు. పాట చూసి ఫోన్ చేశా, పర్వాలేదు నేను చేస్తాను. అప్పుడు అన్న నిజంగా అంటే గురువు గారికి దగ్గర శిష్యురాలు అనిపించుకున్నావు, మళ్ళీ ఒక కృష్ణవంశి గారు అనిపించారని ఫీల్ అయ్యా. ఇప్పుడు నా బిగ్గెస్ట్ క్రిటిక్ తోటి మాట్లాడదాం, కళ్యాణ్ కోడూరి. అందరు మనం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు కానీ మన బెస్ట్ ఎనిమీస్ అని ఎవరు తెలియదు, చెప్పేద్దాం. సో నీకు కథ చెప్పాలంటే నాకు ఎంత టెన్షన్ పడతానో నీకే తెలుసు. సో నీ కథ చెప్పినప్పటికీ నువ్వు సినిమా వచ్చి చూసినప్పటికీ వాట్ వాజ్ ద ఫీలింగ్? ఎందుకంటే నువ్వు అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా తిట్టేస్తావు కొట్టేస్తావు, సో వాట్ డిడ్ యూ ఫీల్?
కథ విన్నప్పుడు చాలా బాగుంది. కథ ఎక్కడ చెప్పావు నాకు ఫస్ట్ వరనే కథ విన్నప్పుడు బాగుంది, కథ ఎప్పుడు చెప్పారంటే కాదు. ఏ ప్లేస్ ఎక్కడ కూర్చో క్లబ్బా కాదురా అలా మొదలైన నైన్ వెంటనే ఒకసారి చెప్పాను. మళ్ళీ నువ్వు మర్చిపోయావని చెప్పాను. మన సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది చెప్పానా? అదే కాదు కథ ఇది కాదనుకోండి మీరు మ్యూజిక్ చేశారు. సరే మాట్లాడుతుంది సినిమా చూసినప్పుడు ఎలా ఉందా కథ తగిలి కథ విన్నప్పుడు బాగానే ఉందా నన్ననా? నే ఉంటాను నాకు మతిపరపు కదా గుర్చే అక్కడ బాగుంది. ఇక్కడ చూసిన వెంటనే చాలా బాగుంది అనిపించిందిగా అన్నానా. అది ఏమంటున్నాను నేను ఏమన్నా వాటేసుకున్నావు కదా? ఆ మరింకే నన్ను కాదు మాలవిక అని బాగుందని చెప్పి మీరు బాగుందని చెప్పి సర్లే కదా. నేను డైరెక్టర్ ని పక్కన ఉన్నాను అక్కడ దడదడ దడని బయటకు వచ్చేసి మాలవిక ని వాటేసుకుంటాడండి. పాప శౌర్యాన్ని కూడా వాటేసుకోలేదు. నిన్న ఎప్పుడైనా వాటేసుకున్నాడు శౌర్యాన్? వాటేసుకున్నారు వాటేసుకున్నారు. నేను ఒకే ఒక మాట అన్నాను, అలా మొదలైనప్పుడు ఏమైతే నేను అప్రిషియేట్ చేశానో దానికన్నా ఒక 5 times బాగా తీసా ఉన్నాను. విపరీతమైన వేసుకోండి నేను ఏమన్నా సరే అది నిజంగా అది నా అభిప్రాయం. ఇప్పటికి ఏ సినిమాకి లేని ఒకనొక కొంటి కోరిక ఏంటంటే నా సినిమా నేను కొనుక్కుందామని అరవై అక్కడ వివేక్ గారు అక్కడ కూర్చొని హాయిగా సెల్ చేసుకుంటున్నారు. వివేక్ గారి దగ్గర దగ్గరికి వెళ్ళి ఒక ఏరియా నేను కొనుక్కుందామని ఉందండి, పెట్టచ్చా డబ్బులు పెడదాం అనుకుంటానంటే మీకు అలవాటు లేని పనులు ఎందుకంటే మీరు హాయిగా ఉండండి మ్యూజిక్ చేసుకోండి హాయిగా అని ఆయన ఒక మంచి ఫ్రెండ్ గా మళ్ళీ హిత్ పోత్ చేస్తే డిసప్పాయింట్ అయ్యాను కానీ మంచి సలహా ఇచ్చారని అనిపించింది నాకు. సో అంత ప్రేమించాను ఈ సినిమాని. అన్న మీరేంటన్నా మీరు ఇప్పుడు నందిని గారు వచ్చారు మీకు కథ చెప్పారు మొత్తం మీరు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు చేసేటప్పుడు కానీ అయిన తర్వాత కానీ లేకపోతే ఎప్పుడన్నా ఒక రోజు ఫోన్ చేసి నందిని గారికి అసలు అదిరిపోయింది అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? సినిమా అయిన తర్వాతనా, సీన్ తర్వాతనా, సాంగ్ తర్వాతనా, ఫైనల్ డబ్బింగ్ తర్వాతనా? నేను మా అమ్మని ఎంత నమ్ముతాను ఈ సినిమాని ఎంత నమ్ముతాను. అంటే కొన్ని బాధలు ఉన్నా మదర్ ఎప్పుడైనా సరే మనం సుఖం కోసం ఎప్పుడు ఆలోచిస్తుంది. సో కొన్ని కష్టాలు షూటింగ్ లో పెద్ద కష్టాలు లేవు, ఎండ ఇయ్యే తప్ప ఏదేం లేదు. సో కొన్ని కొన్ని డైలాగ్ డెలివరీ కొంచెం కష్టంగా ఉన్నా, డైలాగ్స్ అప్పుడు కొంచెం కష్టం ఉన్నా, ఆ టైంకి ఆ ఒక బాధ కొంచెం ప్రాబ్లం అయ్యాను కానీ రిజల్ట్ చూసిన తర్వాత లైక్ అల్టిమేట్లీ నాకే కదా అనిపించింది. సో నేనే కదా నా కోసం కదా మీరందరు కష్టపడారు అనిపించింది. సో అంత నమ్మకం నాకు ఈ సినిమా మీద. అన్న యాజ్ అ రైటర్ వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ రైటింగ్ ఈ కథలో మొత్తం నీకు బాగా కష్టం అనిపించిన పార్ట్ ఏంటి? అండ్ దాన్ని చూసిన తర్వాత నీకేమనిపించింది సినిమా? ఎందుకంటే మా అందరిలో లాస్ట్ చూసింది నువ్వే సినిమాని. సో నీకు బాగా రైటర్గా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? ఫస్ట్ డైలాగ్స్ గురించి అడుగుతున్నా. రెగ్యులర్ ఒక జానర్లో ఫిక్స్ చేసే సినిమా కాదు ఫస్ట్. ఇది లవ్ సినిమానా? ఇప్పుడు బయటకు వస్తే సినిమా ముందు అందరూ అడుగుతారు ఇదేంటి లవ్ సినిమానా, మ్యారేజ్ మీద సినిమానా, లేదా ఫ్యామిలీ సినిమానా, ఫ్రెండ్స్ మధ్యలో సినిమానా, రకరకాల జానర్లన్నీ మిక్స్ చేస్తుంది. ఇందులో ఆల్రెడీ లవ్కి సంబంధించి ఏదైతే ఉండాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో పెట్టేసాం. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఉంది, రెండు రెండు సెపరేట్ పార్ట్స్ ఇవి. ఈ రెండింటిని కలపడానికి నువ్వు ఎంచుకున్న మెయిన్ సోలే మ్యారేజ్, ఇటు యూత్ని ఇటు ఫ్యామిలీని. ఈ బ్రిడ్జ్ సరిగ్గా లేకపోతే కనుక మనం మిస్ అయిపోతుంది. సో ఆ బ్రిడ్జ్ కోసం మనం సీన్ వేసాం, గుర్తుంది మనం కూర్చొని రాస్తున్నప్పుడు ఈ సినిమా సోల్ ఏంటి, సోల్ ఏ సీన్లో చెప్పాలంటే, పెళ్ళంటే ఏంటి, ఒకప్పుడు పెళ్ళంటే ఏంటి, ఇప్పుడు పెళ్ళంటే ఏంటి, పెళ్ళిళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నాయి, మ్యారేజ్ వాల్యూస్ గురించి అది రాసే ఆ సీన్ రాసాక నాకు నమ్మకం వచ్చింది. రైట్, మనం డెఫినెట్గా ఏ ఎలా వెళ్తుందని పక్కన పెట్టేస్తే అనుకున్న చెప్పేశాం. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదు. యూత్ఫుల్గా ఉండేది ఎంటర్టైన్మెంట్ జోకులు ఇదంతా కామన్, ప్రతి సినిమాలో చేసేదే, ప్రతి సినిమాలో రాసేదే. అట్ ద సేమ్ టైం టోటల్ మ్యారేజ్ వాల్యూస్ గురించి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ఈవెన్ మ్యారేజ్లో కూడా మన పెళ్లిపాటలో కూడా మనం ఫస్ట్ నుంచి గ్రాఫ్ అనుకున్నప్పుడు కూడా మ్యారేజ్ ఫస్ట్ పల్లవి ఏంటి మొత్తం పెళ్లి హడవడంతో చెప్పాలి. ఫస్ట్ చరణం ఏంటి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. రెండో చరణం ఏంటి కంప్లీట్గా మ్యారేజ్ దాని గొప్పదనం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఇలా మనం పక్కాగా అన్ని మీటర్ వేసుకొని చేసాం కాబట్టే ఇప్పుడు ఆ లిరిక్స్కి అంత అప్లై చేస్తుంది. అలాగే డైలాగ్లో కూడా అప్పుడు వచ్చింది ఆ బ్రిడ్జ్ పడిపోయి వాళ్ళ వాల్యూస్ గురించి కరెక్ట్గా ఉండేటట్టు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఈ సినిమాకి. ప్లస్ భూపాల్కి నాతో ఉండే ఒక రకంగా ఇబ్బంది అనే చెప్పాలి, ఎందుకంటే చేతులు కట్టేస్తాను నేను. ఏంటంటే డైలాగు తను చెప్పాడు ఈ సినిమా, ఈ సినిమా చూస్తే లేకుంటే అలా మొదలైన చూసినా కూడా ఏ డైలాగ్ గుర్తుండదు, ఎందుకంటే డైలాగ్ లాగా ఉండదు. ఎందుకంటే నేను అది నమ్మను,
అంటే నిజ జీవితంలో మనం ఎవరైనా డైలాగ్స్ మాట్లాడంగా మాటలు ఉంటాయి. ఇప్పుడు చెప్పాలి, అలా మొదలైందికి అంతకు ముందు ఒక సినిమాకి వచ్చింది అదే కాంప్లిమెంట్, తర్వాత అలా మొదలైందికి వచ్చింది. అలా మొదలైందికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నాకు ఓ పెద్ద ఆయన వచ్చి సినిమా చాలా బాగుందండి ఒక డైలాగ్ గుర్తులేదు అన్నాడు. నిజంగా ది బెస్ట్ కాంప్లిమెంట్ అది, ఎందుకంటే డైలాగ్ గుర్తుంటే రైటర్ కనిపించినట్టు, డైలాగ్ గుర్తు లేకుండా సినిమా బాగుందంటే క్యారెక్టర్ కనిపించినట్టు. డైలాగ్ ఉండకూడదు కదా మనం మనం మాట్లాడుతాం, డైలాగ్ మాట్లాడాలి అందుకని బాగుంది. సో కళ్యాణ వైభోగం 24 క్యారెక్టర్లు ఉన్నా కూడా ఒక డైలాగ్ ఉండకూడదు అక్కడ. ఇప్పుడు ఈ కథ తెలుసు, మాటలు రాశారు, తర్వాత ప్రతి సినిమాలో ఒకటో రెండో పాటలు రాశారు. మీరు ఇప్పుడు మీకు కథ తెలుసు, మీరే మాటలు రాశారు, మీకు ఈజీ అయిద్దా నందిని గారితో పాటలు రాసే ఈజీ అయిద్దా అనుకుని మొదలు పెట్టాను. ఈ సినిమా మనకు తెలుసు కదా, దీని తర్వాత సినిమా మనకు తెలుసు కదా, ఈ మధ్యలో సాంగ్ కదా, ఈ ఫీల్ మనకు తెలుసు కదా, రాసి వచ్చు అనుకునే మొదలు పెట్టాను నిజానికి. ఎందుకంటే అలా మొదలైందిలో ఏదో అనుకుంటే ఇంకేదైందని సాంగ్ ఒకటే పాట అవునవును అయిపోయింది, జబర్దస్త్ నాకు సంబంధం లేదు. అయినా కూడా మూడు పాటలు ఓన్లీ ఫోన్లో విని అన్న ఇది సిచ్యువేషన్ అంటే రైట్ గబగబా రాసి ఇచ్చాడు, లక్కీగా అన్ని అయిపోయినాయి, అన్ని అలా ఒక అంటే మాక్సిమం హాఫ్ డే ఒక్కొక్క సాంగ్. ఈ సినిమాకి ఫస్ట్ సాంగ్ నుంచి విచిత్రమైన ఎక్స్పీరియన్స్ అన్ని, పెళ్లి పెళ్లి సిల్లిడొల్లి సాంగ్ ఉంది, ట్యూన్ లేదు దానికి, ట్యూన్ లేదు రాస్తున్నప్పుడు, దానికి ఓన్లీ రిధమే ఉంది, ఆయన ఒక రిధం తీసుకుని వచ్చి ఇది రిధమ్ము దీని మీద ఒక ర్యాప్ చేద్దాము, రిధమ్ కూడా ఇవ్వలే, ఏదో ఒకటి రాస్తే దాన్ని చూద్దాం ట్యూన్ చేద్దాం మొదలు పెట్టి ఏం రాస్తాం ర్యాప్ రాయమన్నా, ర్యాప్ ర్యాప్ మీరు ఏమన్నా రాయండి దానికి నేను ర్యాప్ ట్యూన్ చేస్తాను అంటే దానికి ఒక వారం రోజులు గడిచిపోయింది. ట్యూన్ లేదు రిధమ్ లేదు ఏమీ లేదు, పాట రాయాలి. ఇప్పుడు నేను ట్యూన్ కట్టి పోయి చేస్తేనేమో ఆయన ట్యూన్ కట్టారు కదా నా పని. మనోడు పెన్ను ప్యాడ్ పట్టుకుని ఒక సగం డే దొల్లాడు ఇటు. సో కళ్యాణ్ ఆ టైంలో బాల్కనీలో తిరుగుతున్నాడు. సో అలా కాదు కానీ అలాగ సాంగ్ అది దాదాపు రిధమ్ ఏమో అని చెప్తే తను వెళ్ళి అని ఒక రిధమ్ వేసుకొచ్చాడు. పాట రాశాడు, ఆ క్యాబ్ ఉంది, వన్ వీక్ తలలు బద్దలు కొట్టుకున్నారు, ఆ సాంగ్ రాసిన వెంటనే విన్న తర్వాత వెంటనే ఓకే అనిపించిందా, మళ్ళీ ఏదైనా మార్చాలనుకున్నారు కూర్చొని రాసిందే ముగ్గురు ముగ్గురు కూర్చొని ముగ్గురికి రాయడం ఆరు పాటలు రోజు మేము కలిసే కూర్చున్నాము కూర్చొని రాసిందే మినిమం ప్రతి పాట 30 రోజులు పట్టింది, 22 పట్టింది. లాస్ట్ సాంగ్ అయితే మామూలుగా తేట తీసాం అంటే 2 సార్లు చేతులు ఎత్తాం. ఎలా తెలుసా రమేష్ వచ్చేవారు సరదాగా బాల్కనీ లో కూర్చుని వాళ్ళం రంజిత్ మూవీస్ ఆఫీస్ లో, ఆ ఏదో అదిరిపోయిందండి అని భూపాలు వచ్చేవారు, నేను మామూలుగా ఎలా కూర్చుని ఏదంటే అని మామూలుగా అనగానే నేను వచ్చి అడుగుతాను ఏమైంది మొదలు పెడుతున్నా మళ్ళీ. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే నందుకు నాకు ఒక సింక్, కళ్యాణ్ గారికి నాకు ఒక సింక్, వాళ్ళిద్దరికి సెపరేట్ సింక్. ఇప్పుడు ఒక నందు కూడా చెప్తే బాగుంది కదా అని అంటది, ఇప్పుడు ఆయనకి చెప్తే ఇది కదండి ఇంకో డెవలప్ చేద్దాం, అదేంటి వాళ్ళిద్దరికి ఒకటి నచ్చుద్ది కదా నేను అనుకుంటాను. ఈ కన్ఫ్యూజన్ నుంచి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాలి సార్. ఇప్పుడు మీకు లాస్ట్ సాంగ్ కూడా వెళ్ళిపోవాలనిపించింది కదా, అంటే సార్ మీకు అనిపించింది మనసంతో సాంగ్ ఇంకా చిరాకు వచ్చేసింది కదా మీరు ఏదో సాంగ్ ఇంకా రెండు పాటలు ఏంటంటే వివేక్ గారి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ గా నందిని కూడా చెప్పలేదు మొన్నే తెలిసింది, నేను బాబాల్ మిక్సింగ్ లో ఇరుక్కుపోయి అక్కడ ఆ టెన్షన్ తోటి ఆ మిక్సింగ్ టెన్షన్ తోటి ఆ రెండు పాటలు నేను చేయలేనేమో క్లైమాక్స్ సాంగ్ పల్పల్ సాంగ్ వచ్చి మన వివేక్ గారిని కలిసి సీక్రెట్ గా ఏమంటే నేను చేయనట్టు చేయలేకపోతున్నాను దాని ఆ రెండు పాటలు వేరే మ్యూజిక్ పెట్టేసుకుంటారా సార్ అని అంటే లేదు లేదు ఆలోచిద్దాం ఉండండి అన్నారు ఆయన. కళ్యాణ్ అలిగి వెళ్ళిపోయినప్పుడల్లా సినిమా హిట్ అవుతుంది అలవటం కాదు చేయలేక అయితే సాంగ్ చూస్తే చాలా అద్భుతం, అమ్మాయి చాలా బాగుంది, ఎందుకంటే నాని అన్నతో ఆ సినిమా చూసాను నేను అందులో, తర్వాత మళ్ళీ నందిని గారితో చేస్తుందంటే మంచి యాక్టర్ చాలా అందంగా ఉంది చాలా బాగుంది, తను ఎలా చేసింది మాళవిక గురించి చెప్పాలంటే పట్టలేరుగా సినిమా ఏలోపు ఇప్పుడు ఉన్న సో కాల్డ్ బిగ్ బిగ్ హీరోయిన్స్ చాలా మంది నాకేం భయం లేదు ఓపెన్ గా చెప్తా 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా కూడా ఇంకా యాక్చువల్లీ అని స్టార్ట్ చేయడం దగ్గర ఉన్నారు, థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ సార్ అండ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ రోల్ ఇన్ మై మూవీ అండ్ యునో యా పిక్నిక్ అండ్ మొత్తం ఇదే రేంజ్ లో ఉన్నారు చెప్తే సగం 10 నుంచి 12 ఏళ్ళుగా చేస్తున్న సో కాల్డ్ బిగ్ బిగ్ హీరోయిన్స్ వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా మన ముందు సినిమాలో నిత్య ఇప్పుడు ఈ సినిమాలో మాళవిక
షూటింగ్ ఫినిష్ అయ్యే లోపు తెలుగులో మాట్లాడడం, తెలుగునే ప్రాక్టీస్ చేయడం, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అందరి దగ్గర తెలుగులోనే కంటిన్యూ చేయడం, చివరికి వాళ్లే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం. అండ్ రెండో సినిమా ఒక మలయాళి ఢిల్లీలో పెరిగిన మాళవిక ఒక యవడే సుబ్రహ్మణ్యం ఒక సినిమా చేసి రెండో సినిమాకి వచ్చేటప్పటికి చేసేసింది. నిజంగా ఆ విషయంలో మాళవిక హ్యాట్స్ ఆఫ్. అండ్ దట్టు చూసిన తర్వాత మాత్రం ఆ ఏజ్ నేను నమ్మలేదు. చిన్నపిల్ల చిన్నపిల్ల అంటే అమ్మా అయితే చిన్నపిల్ల అయితే ఉంటే ఒక 20 ఇయర్స్ 19 ఇయర్స్ అనుకున్నాను, కానీ మరి మైనర్ బాలికతో సినిమా రిలీజ్ అయిపోయింది. నిజంగా అసలు ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మాళవిక. అండ్ శౌర్య మాళవిక ఆల్మోస్ట్ అన్ని సీన్స్ టుగెదర్ ఉన్నాయి, 90% సీన్స్ కలిసే ఉన్నాయి. సో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ అవ్వాలి. సో వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ కానీ వాళ్ళిద్దరు ఎమోషన్ చేసినప్పుడు కానీ అసలు చాలా అసలు ఇంత తక్కువ ఏజ్లో ఉన్న యాక్టర్స్కి, అంత ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న యాక్టర్స్కి అలాంటి ఒక గ్రాఫ్ చేయడం ఐ వాజ్ స్టన్డ్. దేర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇంకొకళ్ళని తీసుకెళ్ళి నేను గొప్ప యాక్టర్ని చేయలేను, వాళ్ళలో ఆ టాలెంట్ ఉంటే నేను వాడుకుంటాను కానీ నేను ఎవరిని క్రియేట్ చేయలేను నేను. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ అండ్ చాలా ఈజీ టు వర్క్ విత్. అంటే రెగ్యులర్ కాంట్రవర్సీ కోసం అడిగే క్వశ్చన్ ఉంటుంది, మీ కెమిస్ట్రీ ఎలా జరిగింది? మీరు పట్టుకుని పెన్తో రాస్తే మీరు రాసింది మేం చేస్తే వచ్చేది కెమిస్ట్రీ. సో ఇద్దరు కలుసుకున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనే వర్డ్స్ కెమిస్ట్రీ, మీరు క్రియేట్ చేస్తే మేము చెప్పే క్రియే కెమిస్ట్రీ. మా ఇద్దరు ఎప్పుడు కెమిస్ట్రీ ఉండదు, బేసిక్లీ ఇద్దరు ఆర్టిస్ట్ మధ్య కెమిస్ట్రీ ఉండదు. అంటే నేను మీరు పెన్తో యూజ్ చేస్తే తప్ప కెమిస్ట్రీ గురించి చెప్పు. ఇప్పుడు ఈ కాదు ఈ వీడియోలో సబ్ టైటిల్ ఏం పెడతారు సార్, ముద్దు పెట్టిన నాగ శౌర్య మాళవికకి కోపం వచ్చిందా? నువ్వు చూసావు సాంగ్ ఎలా పెట్టాడు చెప్పు. లేదు నేను కంప్లీట్ చెప్తున్నా కెమిస్ట్రీ గురించి, శౌర్య చెప్పలేదు నేను చెప్తా కంప్లీట్ గా. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎలా అంటే మా ఇద్దరం ఇద్దరు బ్రదర్స్ లో పనిచేస్తాం, లేదా మా ఇద్దరు చేసి అంటారు కదా. అలాగా వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే ఫాదర్ అండ్ డాటర్ కెమిస్ట్రీ వెళ్ళిద్దరు చాలా చక్కగా ఇలా తగ్గ తీసుకుని ఏమ్మా అన్నట్టు మాట్లాడు. రొమాన్స్ లో కూడా యో బ్రో హాయ్ బ్రో అంటాం మధ్యలో. అసలు ఆ మనసంతా సాంగ్ లో నేను చూస్తా వస్తుంటే పరిగెట్టి వెళ్ళిపోతున్నాడే, దానికి తగ్గట్టు మాస్టర్ కూడా అలాగే కంపోజ్ చేశారు. ముద్దు పెట్ట అంటే బాబు పెట్టి ఫైనల్ గా ఇంకా మా శౌర్య వల్ల కాదని మాళవికతో పెట్టించేసాడు. ఇంకేం చేస్తాం, సిగ్గు మనోడికి. సరే ఆ పర్ఫార్మెన్స్ లో ఎవరు అంటే తన డామినేట్ చేసిందా లేదా నువ్వు డామినేట్ చేయడానికి ట్రై చేసావా? ఏ సీన్ లో అయినా కష్టం అనిపించిందా మాళవిక డామినేట్ చేయడం? కష్టం అనిపించదు, ఇంట్రెస్టింగ్ తనతో చేస్తుంటే నాకు ఇంకా బాగా చేయాలి, తను బాగా చేస్తుంది ఇంకా బాగా చేయాలి అనిపించింది. ఎందుకంటే కష్టం ఉంది మాత్రం అనిపించలే, మనకు తెలిసిన విద్య కదా, తెలియని విద్య అయితే కొంచెం కష్టపడాలి. కానీ సో ఒక మలయాళం అమ్మాయి వచ్చి తెలుగులో డైలాగులు చెప్తే బాగుందంటే మనం ఇంకెంత బాగా చెప్పాలి, ఇంకెంత కాన్సన్ట్రేట్ చేయాలి అని ఒక కష్టం పెరిగింది, తన వల్ల పెరిగింది. సో వేరే హీరోయిన్స్ వచ్చారనుకో, వాళ్ళు హిందీలో మాడతారు, మనం లాస్ట్ మినిట్లో డైలాగులు చూసి చెప్పేచే వాళ్ళే తడబడతారు, నాలుగు టేకులు ఐదో టేక్ మనకి డైలాగ్ వచ్చేస్తుంది. దీంట్లో బాగా చేసిందని చెప్పా నిత్యమైన చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్, చాలా బ్రిలియంట్ పెర్ఫార్మర్. కానీ దానికన్నా ఇది మోర్ కాంప్లికేటెడ్ సీన్స్ దీంట్లో చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ రొమాన్స్, మెచ్యూరిటీ లెవెల్స్ అంటే బాగా డీల్ చేసి, అంటే ఓ 30 ఇయర్స్ స్మితా పాటిల్ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో, అంత అంత చేయవలసిన స్కోప్ ఉన్న మంచి సినిమా. సో దాన్ని అంతే అద్భుతంగా తను పెర్ఫామ్ చేయడం అన్నది, ఒకవేళ నిత్యమైన ఉన్నా తను చేసి ఉండేదేమో, బట్ మనం కంపేర్ చేసేస్తాం కాబట్టి ఇమీడియట్ గా ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు, తనకన్నా తను చాలా బాగా చేసిందని అంటాను కారణం అది. బాగా చెప్పారు సార్.